వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అక్కడికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేశారు. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండైకి పోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉంది. అప్పటికి ఆ ధోని ధరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనంత అలల వారిని కొట్టబడుచుండదు. రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుచు వారి వద్దకు వచ్చింది. ఆయన సముద్రం మీద నడుచుటి శిష్యులు చూచి తొందరపడి దూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసి వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొని నేనే భయపడకూడని వారితో చెప్పగా పేతురు ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచిన ఎందుకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అన్నాడు. ఆయన రమ్మనగానే పేతురు ధోని ఎక్కి వేసినందుకు వెళ్ళకు నీళ్ల మీద నడిచును కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసి వెంటనే యేసు చేయి చాపి అతను పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడుతుందని అతనితో చెప్పింది. వారు ధోని ఎక్కినప్పుడు గాలి అందింది. అంతటా ధోనిలో ఉన్నవారు వచ్చి నీవు నిజంగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కింది. వారందరికి వెళ్ళి గణేశరథ దేశంలోకి వచ్చింది. అక్కడ జనులు ఆయన గుర్తుపట్టి చుట్టుపక్కల ఉన్న ఆ ప్రదేశం అంతటికీ వర్తమానం పంపి రోగులందరినీ ఆయన ఎదుట తెప్పించి వీరిని నీ వస్త్రపు చెంపు మాత్రం ముద్దని